అమ్మ సెకండ్ క్లాస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా ఒకసారి మీరు ఏం రాశారు ఏం రాయలేదు ఏది కరెక్ట్గా రాశారు అనేది మీ పేపర్ దగ్గర పెట్టుకుని ఒకసారి చూసుకోండి అలాగే నేను కరెక్షన్ చేస్తాను కదా ఒకసారి చూసుకోండి అమ్మా ఓకేనా చూడండి ఫస్ట్ వన్ ఏముంది కింది పాదాలను సరైన క్రమంలో అమర్చండి నేను ఇక్కడ ఈ పద్యానికి ఈ ప్రార్థనకి ఆర్డర్ అనేది చేంజ్ చేసి ఇచ్చాను మీరు మిమ్మల్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమన్నాను అంటే ఎలా రాయాలి మీరు ఇప్పుడు ఫస్ట్ది ఏమవుతుందమ్మా తల్లిదండ్రులు దేవతల నీవి కష్టమోచు చదివేద జ్ఞానదీప వాణి భూజింతు నిన్నెంతో భక్తితోడ మాత్మ వెలుగంగా జయము అంబ నాకు ఇలా ఇచ్చాను ఇది కరెక్ట్ ఆర్డర్లో ఉందా లేదు ఇప్పుడు ఫస్ట్ లైన్ ఏమొస్తుంది సెకండ్ లైన్ ఏమొస్తుంది థర్డ్ లైన్ ఏమొస్తుంది ఫోర్త్ లైన్ ఏమొస్తుంది ఇది మీరు కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలన్నమాట ఫస్ట్ లైన్ ఏమొస్తుంది కష్టమోర్చు చదివేద జ్ఞానదీప తర్వాత మాత్మ వెలుగంగా జయము అంబ నాకు తల్లిదండ్రులు దేవతలెళ్ళనేవి వాణి పూజింతు నిన్నెంత తోడా ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చేసాను ఇది చూసి మీరు ఆర్డర్లో చేంజ్ చేసి రాయడమే ఆర్డర్ అనేది చేంజ్ చేసి రాయడమే ఓకేనా ఇది దీని ఆన్సర్ ఓకే నెక్స్ట్ చూడండి కింది వాటిలో ఐదు ఇంద్రియాలకు రౌండ్ చేయండి అన్నాను అంటే పంచేంద్రియాలకు పంచేంద్రియాలు ఉన్నాయి కదమ్మా ఐదు ఇంద్రియాలు మనం నేర్చుకున్నాం కదా ఐదు సంఖ్య గల మాటల్లో వాటికి రౌండ్ చేయాలన్నమాట ఇక్కడ నేను ఏమేమి ఇచ్చాను చేయి నాలుక భుజం కాళ్ళు ముక్కు మోకాలు చర్మము నోరు కన్ను పేదాలు చెవి ఇవన్నీ ఇచ్చాను కదా ఇందులో ఐదు ఇంద్రియాలకు మాత్రమే రౌండ్ చేయాలి ఐదు ఇంద్రియాలు ఏంటి చూడండి ఐదు ఇంద్రియాలు ఇందులో వెయిట్ చేయండి ఒకసారి చూడండి నాలుక ముక్కు చర్మము కన్ను చెవి ఈ ఐదింటికి రౌండ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇలా ఎవరైతే రాస్తారో వాళ్ళది కరెక్ట్ ఓకేనా మిగతా వేటికి రౌండ్ చేయకూడదు ఓన్లీ ఐదు ఇంద్రియాలకు మాత్రమే రౌండ్ చేయాలి ఓకేనా ఓకే నెక్స్ట్ చూడండి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలన్నమాట ఏమేంటమ్మ ఇవి సామెతలు పాఠంలోని ఏవైనా రెండు సామెతలు సామెతల పాఠంలో మనకి ఎన్ని సామెతలు ఉన్నాయో టోటల్ టెన్ ఉన్నాయి అందులో మీకు వచ్చినవి ఏవైనా రెండు రాయమన్నాను అంతే చూడండి తల్లిని మించిన దైవము లేదు ఆరోగ్యమే మహాభాగ్యము ఐకమత్యమే మహాబలము కలిమిలేములు కావడి కొండలు ఇలా ఉన్నాయి కదా మనకి టెన్ ఉన్నాయి ఇందులో ఏవైనా రెండు రాస్తే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి రెండు ద్విత్వ రెండు పదాలు రాయండి ద్విత్వాక్షర అంటే ఏంటో తెలుసు మీకు పదాలు అంటే ఏంటో తెలుసు పదం అంటే ఏంటి ఒక హల్లుకు అదే హల్లు వత్తు ఉందనుకోండి అది పదం అలా కాకుండా ఒక హల్లుకు అంటే కావుననుకోండి దీనికి వచ్చేసి కా ఉంది కదమ్మా దీనికి యా ఒత్తుందనుకోండి ఇదేమవుతుంది క్యా అంటే ఈ కా అనే హల్లుకు యా అనే హల్లు వతొచ్చి చేరింది ఇది సంయుక్తాక్షరం అవుతుంది అంటే పదాలు రెండు సంయుక్తాక్షర పదాలు రాయమన్నాను ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు మనం కొన్ని కొన్ని పదములలో చెప్పుకున్నాం కదమ్మా ట్వంటీ ఉన్నాయి వర్డ్స్ మనకి అక్కడ అందులో నుంచి ఓన్లీ ఐదు మాత్రమే అక్కడ ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి వాటిని మనం రౌండ్ చేస్తాం మీకు గుర్తుందో లేదో అలాగే మిగతా అవన్నీ కూడా సంయుక్తాక్షర పదాలు అందులో ఏవైనా రెండు ద్విత్వాక్షర పదాలు అలాగే రెండు సంయుక్తాక్షర పదాలు రాస్తే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పిచ్చుక గురించి రెండు వాక్యాలు రాయండి మనం చిలుక గురించి కాకి గురించి అలాగే కోడి గురించి పిచ్చుక గురించి పావురం గురించి చెప్పుకున్నాం కదా ఇందులో నేను ఓన్లీ పిచ్చుక గురించి ఓన్లీ టూ సెంటెన్సెస్ రాస్తే సరిపోతుంది అని అడిగాను కొంతమంది చిలుక గురించి రాశారమ్మా ఇక్కడ నేను పిచ్చుక గురించి అని అడిగాను కదా పిచ్చుక గురించి ఏవైనా రెండు రెండు రాస్తే సరిపోతుంది అంటే ఇప్పుడు చూడండి మనం పిచ్చుక గురించి ఏమైనా చెప్పుకున్నాం పిచ్చుకని పిట్ట అని కూడా అనేసి అలాగే పిచ్చుక అనేది మన ఇళ్లలోనే దూలాలకి గుళ్ళు కట్టుకుంటుంది అలాగే పిచ్చుక గింజలను తింటుందనే తనే ఆహారంగా ఇంకా మగపిచ్చుక ఆడపిచ్చుక మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం మగపిచ్చుక మెడ క్రింద నల్లగా ఉంటుంది ఆడపిచ్చుక అలా ఉండదు ఇన్ని చెప్పుకున్నాం కదా పిచ్చుక గురించి అందులో ఏవైనా టూ సెంటెన్సెస్ రాస్తే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి దిక్కులు మూలలు ఎన్ని అవి ఏవి అంటే దిక్కులు ఎన్ని ఉన్నాయి మూలలు ఎన్ని ఉన్నాయి అవి ఏంటో కూడా రాయాలి దిక్కులు ఎన్ని ఉన్నాయి మనకి ఫోర్ ఉన్నాయి అలాగే మూలలు కూడా ఫోర్ ఉన్నాయి ఈ దిక్కులు ఏంటి అనేది కూడా రాయాలి ఉన్నాయి అవి ఏంటి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మూలలు నాలుగు ఏంటి అవి ఈశాన్యం వాయువ్యం నైరుతి ఆగ్నేయం ఇలా ఈ నాలుగు మూలలు రాయాలి అలాగే నాలుగు దిక్కులు కూడా రాయాలి ఓకేనా అవి నాలుగు ఉన్నాయి ఇవి నాలుగు ఉన్నాయి ఓకేనా మనం చెప్పుకున్నాం కూడా దిక్కుల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఓకేనా అలాగే నెక్స్ట్ చూడండి చిలుక బొమ్మ గీసి రంగులు వేయండి చిలుక బొమ్మను గీసి రంగులు వేయడం మీకు ఎలా వస్తే అలా వేస్తే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి కింది ఖాళీలను పూరించండి చూడండి సూర్యుడు డాష్ దిక్కున అస్తమిస్తాడు అస్తమించడం అంటే ఏంటి కనిపించకుండా పోవడం సూర్యుడు ఏ దిక్కున కనిపించకుండా ఉంటాడు మనకి మనం చెప్పుకున్నాం దిక్కులు చెప్పుకున్నప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి దిక్కులు అనేది మనం ఉదయం లేవగానే మనం ఎటువైపు అయితే సూర్యుడు కనిపిస్తాడో అది తూర్పు దిక్కు అని చెప్పుకున్నాం అంటే సూర్యుడు ఆ తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు మరి ఎటువైపున అస్తమిస్తున్నాడు పడమట దిక్కుని అస్తమిస్తున్నాడు మీరు సరిగా క్వశ్చన్ ఇక్కడ చదవలేదు బ్లాంక్ సరిగ్గా చదవకుండా రాసేశారు సూర్యుడు ఏ దిక్కును అస్తమిస్తాడు అంటే తూర్పు దిక్కున అస్తమిస్తారు అని రాశారు తూర్పు దిక్కున ఉదయిస్తాడు మనకి కనిపిస్తాడు ఉదయించడం అంటే పుట్టడం పుట్టడం అంటే మనకు కనిపిస్తున్నాడు అస్తమించడం అంటే కనిపించకుండా పోవడం మనకి ఎటువైపున కనిపించకుండా పోతున్నాడు పడమర దిక్కుని కనిపించకుండా పోతాడు ఓకేనా నెక్స్ట్ పూర్వము పావురాల ద్వారా డాష్ పంపేవారు చెప్పుకున్నాం కదమ్మా మనం పక్షులు లెసన్లో పావురాల ద్వారా ఏం పంపించేవారు వార్తలు పంపేవారు అని రాయాలి ఓకేనా వార్తలు నెక్స్ట్ కోడి అనేది ఏ పక్షి మనం వైల్డ్ యానిమల్స్ చూసాం అలాగే డొమెస్టిక్ యానిమల్స్ అని చెప్పుకున్నాం పెంపుడు పక్షులు అడవి జంతువులు వీటి గురించి చెప్పుకున్నాం పక్షులు చెప్పుకున్నప్పుడు కోడిని ఏమని పిలుస్తారు పెంపుడు పక్షి కోడి పావురం చిలుక కొన్ని చిలుకల్ని మనం పెంచుకుంటూ ఉంటారు కొంతమంది పెంచుకుంటారు కాబట్టి అది కూడా పెంపుడు పక్షి అవుతుంది ఏవైతే ఇళ్ళల్లో పెంచుకుంటామో ప్రత్యేకంగా వాటిని పెంపుడు పక్షిలో అంటారు ఇక్కడ కోడి అనేది ఏమవుతుంది పెంపుడు పక్షి ఓకేనా నెక్స్ట్ చూడండి అమ్మా కింది పదాలకు అర్థాలు రాయండి అర్థాలు చూడండి ఉపకారి అంటే ఏంటి మేలు చేసేవారు అలాగే ఉదయించు అంటే పుట్టడం దృఢము అంటే గట్టిదనం పోషించు అంటే పెంచడం ఓకేనా ఇవి రాయాల్సి ఉంటుంది అర్థాలు ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి చక్కని దస్తూరి దస్తూరి అంటే ఏంటమ్మా రైటింగ్ మీరు మంచిగా రాస్తే టూ మార్క్స్ ఇస్తారని చెప్పాను ఎవరైతే మంచిగా రాస్తారో వాళ్ళకి వన్ అండ్ హాఫ్ వన్ హాఫ్ మార్క్ అలా అమ్మా చూసుకోండి ఓకేనా మీ మార్క్స్ ప్లస్ పెట్టి వేశాను కదా అవి మీ రెటింగ్కి ఇచ్చిన మార్క్స్ ఓకేనా ఒకసారి చూసుకోండి మీరు బాగా రాస్తారని చెప్పేసి మీ రైటింగ్ బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ఇచ్చాను బాగా రాస్తారని కొంతమంది బాగానే రాశారు కొంతమంది వాళ్ళు నచ్చినట్టే రాసిపడేశారు ఓకేనా చూసుకోండి ఒకసారి మీరు ఇలా రాసేరా లేదా ఎగ్జామ్ అనేది ఓకేనా నేను ఆల్రెడీ కరెక్షన్ చేస్తాను కొంతమంది బ్యాపర్స్ ఇంకా కొంతమంది మాత్రమే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఓకే అమ్మ అర్థమైంది కదా థ్యాంక్ యూ